హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఎన్బి ఛానల్. ఈరోజు వీడియోలో చేదు మరియు నీచ్ స్మెల్ లేకుండా చేపని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఒక ప్రాసెస్ ప్రకారం చూపిస్తాను. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్గా చూడండి, ఎక్కడ మిస్ కాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది శీలావతి చేప 1 కిలో. ఈ చేపకి ఉండే సైడ్ రెక్కల్ని కట్ చేయాలి. ఇక్కడ చూపించే విధంగా కట్ చేయాలి. ఈ రెక్కలు చాలా గట్టిగా ఉంటాయి. ఈ రెక్కలు కట్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది. గట్టిగా పట్టుకుని కట్ చేయాలి. ఇక్కడ చూపించే విధంగా రెక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొలుసుని ఇక్కడ చూపించే విధంగా కత్తిపీటతో చెక్కాలి. ఇక్కడ చూపించే విధంగా పులుసు అనేది లేకుండా చూసుకోవాలి. చేప చుట్టూ పొట్ట భాగం, నడుం, తల భాగాలలో పులుసు లేకుండా చూసుకోవాలి. చివరగా తోకను కట్ చేయాలి. గరుగ్గా ఉండే రాయిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రాయిని శుభ్రంగా కడిగి చేపని కొంచెం వాటర్తో తడుపుకోవాలి. ఇలా తడిపినట్లయితే జిగురు నానుతుంది. ఇప్పుడు ఈ రాయిపై చేపని బాగా తోమాలి. చేప చుట్టూ తోమాలి. వాటర్ వేసి కొట్టినప్పుడు టైల్స్పై గమనించండి, బ్లాక్ కలర్లో నీరు వెళ్తుంది. చేప జిగురు మొత్తం పోవటానికి 15 నిమిషాలు టైం పడుతుంది. నేను ఏ విధంగా అయితే చేస్తానో మొత్తం వీడియో ఎక్కడ కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాను. చేప తోమిన తర్వాత వాటర్ వేసి చేపని బాగా కడగాలి. పొట్ట భాగాన్ని బాగా తోమాలి.
చేప తలపై ఉన్న నలుపుని బాగా తోమాలి. చేప తలపై నలుపు వదిలిపోయింది. శంకులు వేసుకోవాలి అనుకుంటే వీటిని కూడా శుభ్రంగా తోముకోవాలి. కింద టైల్స్ పై గమనించండి ఎంత నీచిపోతుందో. చేపని బాగా తోమి వాటర్ వేస్తూ కడగాలి. ఇలా కడిగితే జిగురు పూర్తిగా వాటర్లో పోతుంది. ఇక్కడ చూపించే విధంగా చేప శంకుల్ని కట్ చేసుకోవాలి. వీటిని తీసి పడేయాలి. ఇవి రెడ్గా ఉన్నట్లయితే చేప ఫ్రెష్గా ఉన్నట్టు. మార్కెట్లో లైవ్ చేప కాకుండా తీసుకోవాల్సి వచ్చినప్పుడు శంకుల్ని చూసి తీసుకోవాలి. శంకులు రెడ్గా ఉన్నట్లయితే ఫ్రెష్ చేపని, తెల్లగా లేక పాలుపోయినట్టు నల్లగా ఉన్నట్లయితే ఆ చేప ప్రాణం పోయి కొన్ని గంటలు ఎక్కువైనట్టు లెక్క. అటువంటి చేప తీసుకున్నట్లయితే చేప ముక్కలు కర్రీలో విడిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే చేప శంకులు అనేవి రెడ్డగా ఉంటేనే తీసుకోవాలి. చేప తలలో ఉండేవన్నీ ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత చేప తల జిగురుగా ఉంటుంది. ఈ జిగురుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత చేప మొత్తాన్ని వాటర్తో కడగాలి.
చేపని కట్ చేయాలి. ఈ చేప కట్ చేసేటప్పుడు చేప మధ్యలో ఉండే ముళ్ళుని కట్ అయ్యేంత వరకు కట్ చేయాలి. మధ్య ముళ్ళు కట్ అయిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా రౌండ్గా కట్ చేసుకుంటూ చేప మొత్తాన్ని కట్ చేయాలి. ఇలా రౌండ్గా కట్ చేయటం వల్ల చేప పేగులు కట్ అవ్వకుండా ఉంటాయి. చేప పొట్టలో ఉండే వేస్టేజ్ని అంతా తీసి పడేయాలి. ఈ పొట్టలో వాటర్ వేసుకుంటూ శుభ్రంగా కడుక్కోవాలి. పైన కూడా వాటర్ వేసి కడగాలి. చేప పొట్ట కట్ చేసాం కాబట్టి ఈ కత్తిపీటని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఈ చేపని తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తలలో ఉండే పేగుల్ని బయటికి తీయాలి. తీసేటప్పుడు ఈ చేదుగట్టు చిరగకుండా తీయాలి. ఈ చేదుగట్టు చిరిగినట్లయితే కూర చేదుగా ఉంటుంది. మార్కెట్లో చేప కట్ చేసి ముక్కలు కొట్టించినప్పుడు ఈ చేదుగట్టు చిరిగినట్లయితే మనకి అప్పుడప్పుడు చేదు అనేది వస్తుంది. ఇలా చేదుగట్టు చిరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ తలని ఇలా రెండు భాగాలుగా చేయాలి. ఈ రెండు భాగాలలో పొల్లు అనేవి ఉంటాయి, తీసుకోవాలి. దీన్ని కడిగి పెట్టిన గిన్నెలో వేసుకోవాలి. ఇంకా కడిగేది ఏమీ ఉండదు.
చేప పళ్ళు ఈ విధంగా ఉంటాయి. ఈ పళ్ళుని తీసి పడేయాలి. ఈ పళ్ళు కనుక తీయకపోతే కూర చేదుగా ఉంటుంది. చేపకి రెండు వైపులా పళ్ళు ఉంటాయి. ఇది ఒకవైపు. మరోవైపు ఉన్న పళ్ళుని కూడా తీసి పడేయాలి. ఇది రెండో వైపు. కత్తిపీటని శుభ్రంగా కడగాలి. కింద ఉండే చెత్తని తీసేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపని డైరెక్ట్గా ముక్కలు కోసేసుకోవాలి. ఇంకా ముక్కలు కడగటం అనేది ఉండదు. ఈ చేప ముక్కల్ని మీకు కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు. వెడల్పు ఈ మాత్రం ఉంటే చాలు. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ చేప ముక్కల్లో ఉండే బ్లడ్ ఏ విధంగా ఉందో చూడండి. ఈ బ్లడ్ పోకుండా ఉండాలి అంటే ఇలా ఇంటికి తెచ్చుకుని చేసుకుంటేనే బాగుంటుంది. ఈ ముక్కల్ని కడిగే అవసరమే లేదు. డైరెక్ట్గా కర్రీ వండేసుకోవటమే. నేను పెట్టే నెక్స్ట్ వీడియో పీతల కర్రీ అండ్ చేపల కర్రీ. ఈ రెండు కర్రీస్ మీకు అందాలి అనుకుంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.